రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు రైతు కళ్ళాలు ఇవ్వనందుకు నిరసిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ రైతు ధర్నాను నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును వారు ఎండగట్టారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిపినట్లు ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. కేంద్రం మాత్రం రైతుల సంక్షేమం కోసం ఏం చేసిందని జెడ్పీ చైర్మన్ కమల్రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రశ్నించారు. రైతులు వారి కళ్ళల్లో కూడా పంటలను ఆరబెట్టుకోకుండా మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడన్నా తెలంగాణలో జరిగిందా? మేము మొన్న కారేపల్లి గార్ల మండలాలకు వెళ్ళాం. మొక్కజొన్నలు మొత్తం రోడ్డు మీద మొత్తం పోసేశారు. పోవడానికి కూడా ప్లేస్ లేదు. తెలంగాణ చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎప్పుడైనా ఇంత పంట పండిందా? గతంలో తెలంగాణ రాకముందు 40 లక్షల టన్నులు వరి ధాన్యం ఉత్పత్తి అయ్యేది. 40 లక్షల టన్నులు ఇవాళ 2 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఈరోజు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుంది. తెలంగాణ ఒకప్పుడు భారతదేశంలో ప్రథమ స్థానంలో పంజాబ్ ఉండేది. అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టేసింది. కొత్త రాష్ట్రం అయినా వెనక్కి నెట్టేసి ఈ 8 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నారు. ఇప్పుడిప్పుడే తెల్ల చొక్కాలు వేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్థికంగా బలపడుతున్నారు. దేశంలో రైతాంగం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. అరే 8 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చింది, చిన్న రాష్ట్రం, వాళ్ళ ఇబ్బందులున్నా ఇట్లెట్లా డెవలప్ అయిందని వచ్చిన ప్రతి ఒక్కరు 28 రాష్ట్రాల నుంచి రైతు ప్రతినిధులు ఈ రాష్ట్రానికి వచ్చారు. అన్ని ప్రాజెక్టులు తిప్పాం, 33 జిల్లాలు తిప్పాం. వాళ్ళకు ఆశ్చర్యపోతున్నారు, ముక్కు మీద వేలేసుకుంటున్నారు. 75 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 8 సంవత్సరాలు అంటే జరిగిందని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి కన్ను గుట్టింది. అయ్యా ఈ యొక్క కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇటు డెవలప్ అయితే నా చేతులు ఎవరున్నారు, నా మాట ఎవరున్నారు? నేనేం టోకా ఏ మాటలు చెప్పినా మాయ మాటలు అనుకుంటారు. నా గుజరాత్ లోనే ఇనే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి కంకణం కట్టుకున్నాడు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు. 150 కోట్లు అయ్యా అడుగుతున్నాం. నువ్వు బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారస్తులకు నువ్వు ఇచ్చిన సబ్సిడీ 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లు మాఫీ చేశాడు, ఇట్లా దుడిసేశాడు, వాషింగ్ పౌడర్ నిర్మాణాలు దుడిసేశాడు. కానీ తెలంగాణ రైతులు 150 కోట్లకు నోసుకోలేదా మోడీ గారు? ఎకరం ఉన్నా, 20 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా వాళ్ళు ఇచ్చేది 6,000 మనిషికి. కానీ కేసీఆర్ గారు ఎకరానికి ప్రతి పంటకి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా మీరిచ్చేటువంటి 2,000 రూపాయలు దానికోసం మరి ఎదురు చూడలేదు. మాకు కేసీఆర్ ఉన్నాడు, అందుకే ఏ పంటకు 5,000 చొప్పున, ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇస్తున్నాడు కాబట్టి మాకు అది చాలు అనేటువంటి దృష్టితోటి దాన్ని పట్టించుకోవటం లేదు. ఆ 2,000 రూపాయలు ఈరోజు ఏమిటికి సరిపోవట్లేదు, ఇది మనం అర్థం చేసుకోవాలా? కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఇస్తా ఉన్నామని, అన్ని అబద్ధాలు. అందుకనే మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అబద్ధాలు చెప్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అబద్ధాలని ప్రజలకి వివరిస్తూ మోసం చేస్తూ ఈ రాష్ట్రం అంతా ఏదో అయిపోయినట్టుగా మరి ప్రజల్ని దారి మళ్ళిస్తూ ఉన్నారు. నిజంగా మీకు దమ్ముంటే ఈ పాదయాత్ర చేసేవాళ్ళు కావచ్చు, మరి రాష్ట్ర నాయకులు కావచ్చు, వాళ్ళ దేశం నుంచి వచ్చేటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళు ఒక మాట చెప్పాలి. ఏమని అంటే మేము ఇప్పటి వరకు కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మాకు అధికారం ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పాలి. చెప్పగలరా ఈ బండి గుండు గాళ్ళు అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. చెప్తారా? చెప్పరు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదు, మరి మన రాష్ట్రంలో కొనుగోలు చేస్తా ఉంది. 28 రాష్ట్రాల్లో
ఎక్కడైనా కొనుగోలు చేస్తున్నారా? మరి తెలంగాణ రాష్ట్రంలోనే కొనుగోలు చేస్తున్నారు. అందుకనే మరి మేము కొనుగోలు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా కొనుగోలు చేయాలని అడగాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. కానీ అడిగే అవకాశం లేదు. 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడా లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకనే ఇటువంటి విషయాలు ఏమి చెప్పకుండా వాళ్ళు సబ్జెక్ట్ విషయం లేకుండా ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతోటి అటు ప్రజల్ని పక్కదారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేస్తే ఆయన కనిపించదు తెలంగాణ మాత్రమే, కానీ తెలంగాణ అనే డెఫినెట్ గా భవిష్యత్తులో మోడీకి గోరి ఘటకంలో తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది సాధ్యం సాధ్యం సాధ్యం. నేను ఒక గిరిజన బిడ్డగా చెప్తా ఉన్నా, నేను ఎక్కడో అడవుల్లో పుట్టేసి ఈరోజు మరి యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో వచ్చేసి నేను హెచ్చరిస్తా ఉన్నా, మోడీకి చాలా మరి రోజులు దగ్గర పడ్డాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తనేది అంటారు అతి వజ్రత వజ్రయుతం, అతి సర్వత్ర వజ్రయుతం ఉంది మా డెప్యూటీస్ గారు అన్నారు. కనుక ఆయనకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. దీనికి ఏంటంటే చరమంతం కూడా ఉంది, పాలు బాగా పొంగుతూ ఉంటాయి, చివరికి ఏంటంటే పోయి పాలు అవుతాయి. ఆ ప్రకారంగా మోడీ గారు దయచేసి మేము అందరితో రైతాంగ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఖమ్మం జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు మంచి ఆలోచన రావాలని చెప్పేసి మేము ప్రార్థనలు కూడా చేస్తాం. మా తెలంగాణలోకి రావద్దు, మా యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఆటంకం కలగొద్దు, మా యొక్క మరి కాళేశ్వర ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వు, మాకు కావాల్సిన గిరిజన యూనివర్సిటీ శాంక్షన్ చేయి, మా కావాల్సిన బయ్యర్ ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకో, మా గిరిజనులు ఆదుకో, హరిజనులు ఆదుకో. అలాగే మరి చాలా కాలంగా మనకు కూడా మా ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని మీరు తీసుకోవాలి తప్ప అట్లా ఆలోచించరామయ్య నీకెందు గోళ. చివరికి ఏంటంటే దీన్నే టార్గెట్ పెట్టేసి ఈ విధంగా చేస్తుంటే ఇది ఎక్కడ గోళ? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు ఇది. కాబట్టి దయచేసి నువ్వు ఎప్పుడు ట్రైన్ల మీద బిజినెస్ చేసినా కానీ చివరి రోడ్ల మీద రావాలి. ఏది వచ్చినా కూడా రైతుకి ఇబ్బంది తగ్గుతుంది. అదేదన్నా రైతు కళ్ళల కడ పడినప్పుడు రోడ్ల మీద పడినప్పుడు అదేదన్నా జరగడానికి జరిగితే రైతు కూడా నష్టపోతాడు. కాబట్టి మోడీ గారు దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కళ్ళాలు ఇంత ఇంత పంట పండిన కళ్ళాలలో రాసులు మరి ఏడబోసుకోవాలా? అది కూడా అర్థం లేకుండా 150 కోట్ల కోసం 6 లక్షల కోట్లు మాఫీ చేసినాడు పెద్ద భూసాగుల కోసం, ఈ రైతులకు ఇచ్చిన 150 కోట్ల కోసం ఇబ్బంది పడుతుందంటే తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ రైతుల మీద ఎంత యోచిస్తుందో అట్టంటే నాయకుడిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఏ రైతు అన్నం పెట్టే రైతుకి సున్నం పెట్టాలని చూస్తే ఏదైనా జరగ కానీ రైతు అంతా కన్ను తడుతు కాలిపోతుంది. దాంట్లో కానీ నువ్వు మీరు ఆ దిశగా మీరు ఆలోచన చేయకుండా రైతులను కాపాడాలని కోరుకుంటూ